రాష్ట్రంలో అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే అధికార ప్రతిపక్ష పార్టీల ఆధిపత్యాన్ని నిరూపించుకునే విధంగా ఉన్నాయే తప్ప ప్రజా సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించే దిశగా చర్చ జరగడం లేదు రాష్ట్రంలో ప్రస్తుతం కరువు ఛాయలు అలుముకున్నాయి వలసలు తీవ్రం అవుతున్నాయి ఆకలి చావులు అయ్యాయి వీటిపై ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తుంది దీనిపై ప్రతిపక్షం కూడా అనుకున్నంతగా పట్టించుకోవడం లేదు సాగు తాగునీరు లేక ఉపాధి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పరిస్థితులు మరింతగా విషమిస్తున్నాయి అక్కడి నుంచి కేరళ రాష్ట్రానికి వలసలు ఎక్కువ అయ్యాయి అనంతపురం జిల్లాలో రైతులకు రుణమాఫీ చేయాలని ఎకరానికి ఇరవై వేల రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కరువు పెన్షన్లు కరువు పెన్షన్లు పునరుద్ధరించాలని ఉపాధి హామీ పనులు కొనసాగించాలని పశువులకు ఉచిత అడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలని తాగునీరును ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని అనంతవాసులు డిమాండ్ చేస్తున్నారు జిల్లాలో ఉపాధి హామీ పనులు లేకపోవడంతో ఇప్పటి వరకు ఎనిమిది లక్షల మంది వలసలు పోయారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వందల నలభై తొమ్మిది మంది రైతులు ముప్పై ఆరు మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ముప్పై ఆరు మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు కరువుతో వలసలు పోతుంటే అదేమీ లేదని ప్రభుత్వం బొకాయించడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అనంత జిల్లాలో అరవై మూడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు వాళ్ళకన్నీ అందుతున్నాయి కదా వాళ్ళకి ప్రజల కష్టాలేం పట్టుతాయి అని రాజకీయ విశ్లేషకులు ప్రజలు అంటున్నారు అది సంగతి